అనకాపల్లి ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో సమీకరణాలు మారనున్నాయి. ఎంపీ సీటు కోసం జీవీఎల్, సీఎం రమేష్ పోటీ పడుతున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జీవీఎల్ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే విశాఖ మాత్రం ఇచ్చేది లేదని టీడీపీ తేల్చి చెప్పింది. అనకాపల్లి ఎంపీగా జీవీఎల్ నిలబెట్టే యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. అనకాపల్లి ఎంపీ సీటు కోసం బీజేపీ తరఫున సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సీటు హాట్ టాపిక్గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో సమీకరణాలు మారనున్నాయి. ఎంపీ సీటు కోసం ఇటు జీవీఎల్, అటు సీఎం రమేష్ పోటీ పడుతున్నారు. ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీధర్ జాయిన్. శ్రీధర్, ఇప్పటికే పొత్తులు అంశమే ఎంత ఉత్కంఠ రేపాయో చూస్తాం. ఇప్పుడు పొత్తులు కుదిరాక ఈ సీట్ల సర్దుబాటు అంశం అనేది మళ్ళీ ఏ స్థాయిలో ఉత్కంఠ రేపుతుందో చూస్తున్నాం. తాజాగా అనకాపల్లి సీటుకు సంబంధించి అసలు ఏం జరిగే అవకాశం ఉంది? సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ పొలిటికల్ అప్డేట్ మనకి ప్రస్తుతం రానున్న ఎన్నికల తరుణంలో పొలిటికల్ అప్డేట్ చాలా వేగంగా జరుగుతున్నట్టే చెప్పాలి. విశాఖపట్నంకు సంబంధించి ప్రధానంగా ఎంపీ సీటు ఇక్కడ పోటీ చేయనున్నట్టు జీవీఎల్ లో అనకాపల్లికి మార్చే అవకాశం ఉన్నట్టుగా మనకు ఫస్ట్ తెలుస్తుంది. పార్టీ నుంచి జీవీఎల్ ని, బీజేపీ పార్టీ నుంచి అనకాపల్లి నుంచి పోటీ చేయించే అవకాశం అయితే కనిపిస్తుంది. అనకాపల్లి సీటు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా దీని పెద్ద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మారుతున్న సమీకరణాలు బట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాలి. అంటే ప్రధానంగా అధికార పార్టీ వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు జనసేన, టీడీపీ ఇప్పటికే పొత్తుంది. దీంతో పాటు బీజేపీ పొత్తు కుదుర్చుకోవడంతో మూడు పార్టీలు కూడా అత్యంత జాగ్రత్తతోటి ఎక్కడ ఎవరిని ఉంచాలి, ఎలా అభ్యర్థిగా పోటీకి నిలబెట్టాలి, ఖచ్చితంగా గెలిచే సీట్లను ఎవరు గెలుస్తారు అనే దాని మీదే సీట్ ఇచ్చేందుకు కూడా పలుకులాలు పడుతున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికలు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పాలి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం తో పాటు ఇక్కడ జీవీఎల్ లో అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా విశాఖ నుంచి పోటీ చేస్తారనుకున్నటువంటి భరత్ కూడా, టీడీపీకి చెందిన భరత్ కూడా అనకాపల్లి నుంచే పోటీ చేస్తారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా సీఎం రమేష్ వాస్తవానికి జిల్లా వేరైనప్పుడు కూడా బీజేపీ లోకి వెళ్ళినటువంటి, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి సీఎం రమేష్ కూడా అనకాపల్లి నుంచి పోటీకి దిగే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఇక్కడ జనసేన నుంచి కొనదల నాగబాబు, అంటే జనసేన పార్టీ నుంచి కీలకమైనటువంటి నాయకులు నాగబాబు ఇక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రచారం కూడా చేస్తున్నారు. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కుమార్, అదేవిధంగా చిరంజీవి ఫ్యామిలీకి సన్నిహితుడైన బైరా దిలీప్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం అని చెప్తున్నప్పుడు కూడా వీరు ఈ ఎక్కువ పోటీ ఇక్కడ కనిపిస్తుండడంతో ఒక విధంగా అధిష్టానం మాటలతో వీళ్ళు సరైనట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రముఖ ఇక్కడ పారిశ్రామికమైనటువంటి ముత్యాల వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక నాయకుడుగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఇక్కడ ఈయన కూడా ఎంపీగా పోటీ చేసే ఆసక్తి ఉన్నట్లుగా ఆయన ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. జయాభిజయాలు ఎలాగున్నా సరే జనసేన పార్టీ ఇక్కడ కీలకంగా రాష్ట్ర రాజకీయాలని శాసించే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పలు సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఇదే విశ్లేషిస్తున్నారు. మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఎప్పుడైతే పొత్తులు కుదిరాయో ఖచ్చితంగా ఇక్కడ పూర్తిగా రాష్ట్రంలోనే సమీకరణలు మారిపోయాయి. ఇక్కడ విశాఖ, అనకాపల్లి, ఉమ్మడి జిల్లాలు వాస్తవానికి వేరుపడినప్పటికి కూడా ఇక్కడ కూడా రాజకీయ ఇప్పటిప్పుడే ఎన్నికలు ఇంకా మనకి ప్రకటించకుండానే రాజకీయ మొదలైందని చెప్పాలి. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ దీంతో ఖచ్చితంగా త్యాగాలకు సిద్ధం అవ్వాల్సింది అని చెప్పేసి తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ టీడీపీ కానీ త్యాగాలకి సిద్ధపడాల్సిందే అని చెప్పేసి నాయకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా దీని మీద చర్చిస్తున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ అయితే రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా
ఈ ఎన్నికల్లో బలపడనుంది. ప్రధానంగా ఏంటంటే సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, ఇవ్వకపోయినట్లయితే త్యాగాలకు సిద్ధపడాల్సిందే అని చెప్పేసి సీనియర్ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. అనకాపల్లికి సంబంధించి జీవీఎల్కి ఇచ్చే అవకాశం ఉండగా మనకి బీజేపీ జరిగింది. ఒకవేళ మూడు పార్టీల సమీకరణలో భాగంగా అనకాపల్లి విశాఖపట్నం కాకపోయినట్లయితే అనకాపల్లి నుంచి బీజేపీకి ఇచ్చే అవకాశం అని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్.